మంగళవారం పఠించాల్సిన మంత్రాలు ఇవే. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశం అక్షహంతారం వందేలంకాభయంకరం అమిషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామిని మనస వాచ కర్మణ పూజిస్తే ఆయన అనుగ్రహ వర్షాన్ని భక్తులపై కురిపిస్తాడు. ఏమి ఆశించి భక్తులు తనను ఆరాధించారో, ఏమి కోరి తనను బీజమంత్రములతో పూజించారో గ్రహించి వారి కోరికలు నెరవేరుస్తాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి కోరిక అయిన సీతమ్మ జాడ తెలుసుకుని ఆయనకు చెప్పి రాములు వారి కోరికనే తీర్చిన ఆంజనేయ స్వామికి మానవ మాత్రులమైన మన కోరికలు తీర్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఈ భూమండలంపై పుట్టిన వారిలో కొద్దిమంది మహర్షులు మునులకు మినహా మరెవరికీ లభ్యం కాని వేదాలను పంచమ వేదాన్ని సూర్యుని వద్ద అభ్యసించాడు. ఉపనిషత్తుల సారాన్ని గ్రహించాడు. భవిష్యత్ బ్రహ్మగా దేవతల చేతనే కొనియాడబడ్డాడు. శ్రీరామ కార్యములన్నీ నిస్వార్థంగా చేశాడు. మాట తప్పని రాముణ్ణి, ధర్మాన్ని చెప్పి ఆచరించే దశరథాత్మజుణ్ణి అనుసరించాడు. శ్రీరామునికి తనను తాను సేవకుడిగా ప్రకటించుకుని సేవ చేస్తే రాముడు ఆంజనేయ స్వామిని మిత్రమా అని సంబోధిస్తాడు. ఇది ఆంజనేయంలో ఉన్న గొప్ప స్వామి భక్తికి నిదర్శనం. తనను స్మరించిన వారిని రక్షించడం, తనను ఎదిరించిన వారిని, తన భక్తులను బాధలకు గురిచేసే వారిని శిక్షించడం హనుమంతుల వారికి సర్వసాధారణ కార్యం. అందుచేత హనుమంతుల వారిని ధర్మబద్ధమైన కోరికలతోనే పూజించాలి. ఆపదలు కలిగితేనే నివారణకు స్మరించాలి, బాధల నివారణకు అర్థించాలి, దోషాలు తొలగేందుకు, చీడ పీడ గాలి గ్రహాలు పోగొట్టేందుకు ప్రార్థించాలి. ఎంతటి శక్తిమంతుడో అంతటి కరుణారస హృదయుడు ఆంజనేయుడు. ఎవరు ఏమి కోరుకున్నా అనుగ్రహించే తపశ్శక్తి సంపన్నుడు. త్రేతాయుగం నుంచి కలియుగాంతం వరకు ఈ భూమిపై నిలిచి ఉండే ఒకే ఒక చిరంజీవి. అంతటి మహిమాన్వితులైన శ్రీ ఆంజనేయ స్వామి వారి అద్భుత మంత్రాలు మీకోసం ఎంపీటీవీ అందిస్తోంది. చిత్తశుద్ధితో భక్తిభావంతో జపించి అమోఘమైన ఫలితాలు అందుకోండి. మీకు ఎప్పుడైనా భయాందోళన కలిగినప్పుడు ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ హనుమతే నమః. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ హనుమతే నమః. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ హనుమతే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఆంజనేయ స్వామి మీ భయాందోళనలు దూరం చేస్తాడు. మీలో ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని పెంపొందిస్తాడు. మీలో అణగారిన శక్తిని మీకే తెలియచేసేలా చేస్తాడు. అశాంతితో, సాంసారిక బాధలతో, తీవ్ర ఆర్థిక బాధలతో బాధపడేవారు ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. మీలో అశాంతి నశిస్తుంది, బాధలు నివారించబడతాయి, సకల సంపదలు ఆంజనేయ స్వామివారు అనుగ్రహిస్తారు. మనిషికి ఎప్పుడైనా ఎక్కడైనా ఆవేశం రావడం సహజం. అందువల్ల అనర్థాలే ఎక్కువ జరుగుతాయి. ఆవేశం లేని ప్రశాంత హృదయులే ఆలోచించి ఏదైనా చేస్తారు, అన్నిట విజయాలు సాధిస్తారు. మీకు ఆవేశం ఎక్కువగా ఉన్నట్లయితే దాని నివారణకు
ఓం నమో హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ. ఓం నమో హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ. ఓం నమో హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ. మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. మీకు ఆవేశం తగ్గి శాంతి చేకూరింది అనిపించినప్పుడు ఆపేయాలి. లోకంలో మంచివారికి చెడ్డవారికి కూడా శత్రుబాధ ఉంటుంది. శత్రుబాధ నివారణ కోసం నిర్మలమైన మనస్సుతో శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆరాధించాలి. ఓం హం ఓం హం ఓం హనుమతే ఫట్. ఓం హం ఓం హం ఓం హనుమతే ఫట్. ఓం హం ఓం హం ఓం హనుమతే ఫట్ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. మీ బాధ నివారణ అయిన తర్వాత మంత్రజపం ఆపేయాలి. శత్రుబాధ తొలగడంతో పాటు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనుషులకు అన్నిటికన్నా ముఖ్యమైనవి సంసార బంధనాలు. అవి తెంచుకున్నా తెగేవి కావు. మోక్ష సాధకులు మాత్రమే వాటిని తెంచుకుని ఈ మంత్రజప పుణ్యఫలం వలన మోక్షానికి చేరుకుంటారు. ఓం నమో భగవతే ఆంజనేయాయ అముఖాస్య శృంఖలాతోత్రయతోత్రయ బంధమోక్షం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే ఆంజనేయాయ అముఖాస్య శృంఖలాత్రోత్రయత్రోత్రయ బంధమోక్షం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే ఆంజనేయాయ అముఖాస్య శృంఖలాత్రోత్రయత్రోత్రయ బంధమోక్షం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని 1008 సార్లు ప్రతిరోజు జపించాలి. ఈ మంత్రజపం వలన మీ కోరిక నెరవేరుతుంది. మీపైన ఎవరైనా విషప్రయోగం చేసినప్పుడు, శత్రువులు మీకు హాని తలపెడుతున్నారని భావించినప్పుడు, క్షుద్ర శక్తులను మీపై ఉసిగొలుపుతున్నారని అనిపించినప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి. ఓం పశ్చిమ ముఖ్యాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మం 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 సకల విషహర స్వాహ. ఓం పశ్చిమ ముఖ్యాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మం 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 సకల విషహర స్వాహ. ఓం పశ్చిమ ముఖ్యాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మం 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 సకల విషహర స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపిస్తే మీకు కలిగే సర్వ బాధలు నివారించబడతాయి. ఈ మంత్రం మీకు ఒక సంజీవునిలా ఉపకరిస్తుంది. ఆంజనేయుని అనుగ్రహం లభిస్తుంది. మనుషులకు అన్నీ ఉన్నా కావలసిన ఆత్మస్థైర్యం శక్తి ఉండకపోవచ్చు. ఏదైనా చేయాలన్నా సాధించాలన్నా నేను చేయగలనా విజయం పొందగలనా అనే అనుమానాలు కలుగుతూ ఉండవచ్చు. అలాంటి వారు అత్యంత శక్తి ఆత్మవిశ్వాసం పొందేందుకు ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ఓం హనుమతే రుద్రాత్మకాయ హం ఫట్. ఓం హనుమతే రుద్రాత్మకాయ హం ఫట్. ఓం హనుమతే రుద్రాత్మకాయ హం ఫట్. మంత్రజపం వలన మీరు కోరుకున్న శక్తి లభిస్తుంది. మీలో నేనెవరికన్నా తక్కువ కాదు, ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఈ మంత్రజపాన్ని నియమనిష్టలతో చేయండి. మీకు మంచి ఉద్యోగం ఉంటుంది. భార్యాపిల్లలను ప్రేమగా చూసుకుంటారు. ఆస్తి అంతస్తు అన్నీ ఉంటాయి. సమాజానికి ఏదైనా మంచి చేయాలనే తపన కూడా ఉంటుంది. మీరు సహృదయంతో చేసే పని అలా చేయలేని వారికి స్వార్థంలా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే డామినేషన్లా కనిపిస్తుంది. మంచి చేయాలనుకున్న వారు ఎవరికీ దేనికి భయపడాల్సిన పని లేదు. ఈ మంత్రజపం వలన శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఓం పవననందనాయ స్వాహ. ఓం పవననందనాయ స్వాహ. ఓం పవననందనాయ స్వాహ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి.
మీకు కలిగే అడ్డంకులు దూరమైపోతాయి. మీరు చేస్తున్న మంచి చూసి మీకు శత్రువులుగా ఉన్నవారు సైతం పశ్చాత్తాపడి మీకు మిత్రులుగా మారతారు. ఈ మంత్రాన్ని శుచి శుభ్రతతో స్నానానంతరం మాత్రమే జపించాలి. సర్వే జన సుఖినో భవంతు. Hi, this is Malavika Nair. Hi, this is Vijayalakshmi. Hi, this is Anupruben. Please watch. Please like. Please go like. Please like, share and subscribe. Subscribe to. Subscribe chayandi. FBTV. FPTV. FBTV. 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 FBTV.